ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకుల్లోని సేవింగ్ అకౌంట్ కస్టమర్లు తమ తమ బ్యాంకుల్లో కనీస నగదు అంటే మినిమం బ్యాలెన్స్ ఉండాలి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు ప్రైవేటు రంగ బ్యాంకు దిగ్గజాలు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐలు యావరేజ్ మినిమం మంత్లీ బ్యాలెన్స్ విషయంలో తమ తమ రూల్స్ ఫాలో అవుతున్నాయి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే పెనాల్టీ ఉంటుంది ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకులలో ఎక్కడ ఎంత మినిమం బ్యాలెన్స్ ఉంటే పెనాల్టీ తప్పించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ఎస్బీఐ మినిమం బ్యాలెన్స్ మెట్రో అర్బన్ ప్రాంతాల్లో ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నవారు తమ తమ బ్యాంకు ఖాతాల్లో మూడు వేల రూపాయల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి సెమీ అర్బన్ రూరల్ లో వరుసగా రెండు వేలు వెయ్యి రూపాయలు ఉండాలి మంత్లీ యావరేజ్ ఇంతకు తగ్గితే జరిమానా విధిస్తారు ఐసీఐసిఐ మినిమం బ్యాలెన్స్ మెట్రో అర్బన్ ప్రాంతాల్లో ఐసిఐసిఐ సేవింగ్స్ అకౌంట్లో కనీసం పదివేల రూపాయలు ఉండాలి సెమీ అర్బన్ ప్రాంతాలలో యావరేజ్గా ఐదు వేల రూపాయలు ఉండాలి రూరల్ ప్రాంతాల్లో రెండు వేల రూపాయలు ఉండాలి గ్రామీణ లొకేషన్స్లలో లలో మినిమం బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు ఉండాలని ఈ బ్యాంక్ వెబ్సైట్ వెల్లడిస్తోంది హెచ్డిఎఫ్సి మినిమం బ్యాలెన్స్ మెట్రో అర్బన్ ప్రాంతాలలో హెచ్డిఎఫ్సి సేవింగ్స్ అకౌంట్ లో కనీసం పదివేల రూపాయలు ఉండాలి సెమీ అర్బన్ బ్రాంచులలో కనీసం ఐదు వేల రూపాయలు ఉండాలి రూరల్ బ్రాంచులలో కనీసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఉండాలి లేదా పదివేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కలిగి ఉండాలి కనీసం మెచ్యూరిటీ పీరియడ్ ఏడాది ఒక్కరోజు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి